టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 52 రోజుల తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు వస్తున్నారు. ఏపీ హైకోర్టు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో 4 వారాల మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేయడంతో చంద్రబాబు బయటకు వచ్చేందుకు ఎట్టకేలకు అనుమతి లభించింది. సెప్టెంబర్ 9వ తారీఖున చంద్రబాబు నాయుడును స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏపీ సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు. 8వ తారీఖు అర్ధరాత్రి టైంలోనే నంద్యాలలో చంద్రబాబు బస్ చేస్తున్న ప్రాంతానికి సిఐడి అధికారులు రావడం దాదాపు 7 గంటల ఉద్రిక్త పరిస్థితుల తర్వాత చంద్రబాబుకు నోటీసులు ఇచ్చి సిఐడి అధికారులు ఆయన అరెస్ట్ చేయడం అంతా జరిగిపోయాయి. అయితే అక్కడి నుంచి విజయవాడకు రోడ్డు మార్గం ద్వారా చంద్రబాబు నాయుడు రావడానికి మరో 7-8 గంటలు పట్టింది. విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబును సిఐడి అధికారులు హాజరుపరచగా కోర్టు జుడిషియల్ రిమాండ్ను విధించింది. ఆ క్షణం నుంచి ఇప్పటివరకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తరపున ఆయన లాయర్లు స్క్వాష్ పిటిషన్లు మధ్యంతర బెయిల్స్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. కేవలం ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసు మాత్రమే కాకుండా చంద్రబాబుపై ఈ సమయంలోనే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, ఏపీ ఫైబర్ నెట్ కేసు, మద్యం లైసెన్సుల కేటాయింపు కేసు, అంగళ్లలో హింసాత్మక ఘటనల కేసులను పోలీసులు సిఐడి అధికారులు మోపారు. అన్ని కేసుల్లోనూ ఏసీబీ కోర్టు, ఏపీ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లోనూ వాదనలు నడుస్తూనే ఉన్నాయి. ఈ టైంలో చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన నెలకొనడం, లోకేష్ సహా చంద్రబాబు కుటుంబ సభ్యులందరూ చంద్రబాబు ప్రాణాలకు హాని ఉందంటూ ఆరోపణలు చేయడంతో ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ దిశగా ఆదేశాలను ఇచ్చింది.